రాజకీయ యవ్వనవంతుడు, నిత్య స్వాప్నికుడు, అభివృద్ధి మంత్రం జపిస్తూ తెలుగువాడి సత్తాను ప్రపంచం ముందు చాటిన చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతోంది. తెలుగు నేలకు హైటెక్ హంగులదిద్దిన ఆయన అధికారులకు కర్కోటకుడు, సామాన్యులకు చంద్రన్న. అమరావతి ధీసుడి 40వ ప్రస్థానంపై మెట్రో టీవీ ప్రత్యేక కథనం. ఒకవైపు చరిష్మా, మరోవైపు కురువృద్ధ రాజకీయాల నడుమ 40 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి తెలుగు రాజకీయాల్లోకి అడుగుడిన చంద్రబాబు రాజకీయ జీవితం నల్లేరుపై నడకలా సాగలేదు. తొలి నెలలో NTRపైనే పోటీకి దిగుతానని ప్రకటించి సంచలనానికి తెరలేపారు. తదనంతర కాలంలో తెలుగుదేశంలో చేరి కీలక పాత్ర పోషించారు. NTR ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కర్రావు కూలదోసిన సమయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మళ్ళీ NTRని ముఖ్యమంత్రి చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకం. 1989లో అధికారం కోల్పోయిన తరువాత క్రియాశీలక ప్రతిపక్షంగా తెలుగుదేశంది కీలక పాత్ర. 1994 ఎన్నికలలో టీడీపీ గతంలో కంటే అత్యధిక స్థానాల్లో గెలుపొందడం వెనుక NTR చరిష్మాతో పాటు చంద్రబాబు వ్యూహాత్మక పాత్ర చాలా ఉంది. 1995 NTR పదవీచ్యుతుడైన తరువాత చంద్రబాబు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనతి కాలంలోనే పాలనా సంస్కరణలకు తెరలేపారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, తొలిసారి దూరదర్శన్ ద్వారా ప్రజలతో ముఖాముఖి లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. అప్పట్లో కేంద్రంలో కూడా చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పైనే చంద్రబాబుకు మక్కువ ఎక్కువ. అందుకే తెలుగు ముంగిట్లోకి సాంకేతిక ప్రపంచం నడిచి వచ్చింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఐటీని పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతోంది. దాని ఫలితంగా హైటెక్ సిటీ ఏర్పడి వేలాది సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాజకీయంగానూ చంద్రబాబు కేంద్రంలో 2వసారి కీలక పాత్ర పోషించారు. తొలిసారి తటస్థ వ్యక్తి అబ్దుల్ కలాంని దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే విధంగా మద్దతు కూడగట్టారు. ఇదే సమయంలో లోక్సభకు సైతం తెలుగువాడు స్పీకర్గా ఎన్నికయ్యే విధంగా చంద్రబాబు జీఎంసీ బాలయోగికి అవకాశం కల్పించారు. 2003లో తిరుపతిలో బాబే లక్ష్యంగా నక్సల్స్ పేల్చిన క్లేమర్ మైండ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఎన్నికలు రాష్ట్రంలో తెలుగుదేశానికి అధికారాన్ని దూరం చేశాయి. అదే సమయంలో టీడీపీ పరిటాల ఎర్రనాయుడు లాంటి పలువురు కీలక నేతలను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు వలనే విచ్ఛిన్న రాష్ట్రం తిరిగి కోలుకుంటుందన్న నమ్మకంతో చంద్రబాబుకి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా నదులు అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎన్నుకొని రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషి దేశ రాజకీయాలలోనే ఏ నేత చేయలేదని చెప్పవచ్చు. 1995లో సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అందులో ప్రధానమైనది కరెంటు సమస్య. దీనిని అధిగమించి మిగులు కరెంటుని సాధించడంలో చంద్రబాబుది కీలక పాత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో సాగిపోతున్న చంద్రబాబు నిజంగా ఎవర్ గ్రీన్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి క్షణం ఆయన పడుతున్న తపన సాగునీటి రంగంపై ఆయనకున్న నిబద్ధతను తెలుపుతోంది. ఎన్నో సంక్షేమ పథకాల రూపకర్తగా నిలిచిన చంద్రబాబు రాష్ట్ర ప్రగతి కోసం అనుక్షణం పరితపిస్తుంటారు. మెట్రో టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. సంవత్సరంలో అనేక ఇబ్బందులు కానీ సమస్యలు కానీ దేశ రాష్ట్రం సమాజం ఎదుర్కొన్నాం. ఇవన్నీ ఒక పీడకలుగా మర్చిపోయి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, సుఖశాంతులు ఉండాలని ఆశిస్తూ
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు.